చూడు ఇదే ఛానల్ పెడుతున్నారే, అస్సలు మార్చట్లేదే. వేస్ట్ చేయకుండా తినాలి. ఏయ్ వెనకాల అరవకుండా నుంచోండి. అమృత చాలా, ఇంకొంచెం పెట్టినా. అమృత అమ్మా ఇట్రామ్మా. లేట్ ఇలా ఇవ్వు, నేను కడుగుతాను. అక్కడ పెట్టమ్మా. నూరమ్మా ఇవాళ ఎక్కువసేపు ఆడుకోకుండా త్వరగా వెళ్లి పడుకో, సరేనా? ఏమ్మా? రేపు పొద్దున్నే నిన్ను చూడటానికి ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. నన్ను చూడటానికి ఎవరమ్మా? అదే లేవగానే నువ్వే చూడబోతున్నావుగా, వెళ్లి పడుకో. అమ్మా నాన్న లేకపోతే నన్ను చూడడానికి ఎవరు వస్తారు? అమ్మా నాన్న లేకపోతే పెద్ద నాన్న, బాబాయ్, మామయ్య వాళ్ళందరికీ పెళ్ళై ఉంటుంది కదా. పెద్దమ్మ, పిన్ని వాళ్ళు కూడా రావచ్చేమో. ఏ చెప్పడం మర్చిపోయానే, వీళ్ళందరూ కాకుండా ఒకవేళ తాతాబామ్మ వస్తే? వాళ్ళు రేపు నేను చూడడానికి వచ్చేటప్పుడు కొంచెం మంచి డ్రెస్ వేసుకోవే. ఉందా? ఆ ఉంది, పెట్టిలో ఉందక్క. ఒకసారి క్రాస్ చెక్ చేసి కంటైనర్ క్లియర్ చేయి. ఓకే సార్. సార్ ఒక టైల్ క్రాక్ చేశాం సార్, 100% ప్యూర్ కొకైన్. కన్సిల్డ్ టైల్ సార్. ఎన్ని కిలోలు? ఆల్మోస్ట్ టన్ సార్, 900 kilos ఉంటుంది. దీని వర్త్ దాదాపు 800 crores ఉంటుంది. డౌటే లేదు సార్, బిగ్గెస్ట్ డ్రగ్ బస్ట్ ఎవర్. బాయ్స్, తెల్లారిలోకి ఈ డ్రగ్ బస్ట్ పోస్టింగ్ లో ఉన్న ఎంత మందిని బలి తీసుకుంటుందో తెలియట్లేదు. సో అంటిల్ ఐ గెట్ ఎ వర్డ్ ఫ్రమ్ నారాయణ్ అండ్ ఓపీజీ హెడ్, ఒక్క మాట కూడా బయటకు వెళ్ళకూడదు. అండ్ దాట్ ఇంక్లూడ్స్ యువర్ ఫ్యామిలీ యాస్ వెల్. Yes, sir. Yes, sir. Sreenu phone matra on down there. Sir. He should be the only contact person. Yes, sir. Nana manage call usthe matra vedi yaar. Yes, sir. Okay. Amma. Amma. Nana namma amma. Bandi gate daat gane signal icha namma. Nene toppu chayi le namma. Police nala vachara naku tere. Hey, appu. నా సరుకు మొత్తం పోయింది. నువ్వు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పి దుప్పకు. ఓకేరా, అమ్మారు ఉన్నాడా? ఎవరు? ఏంటి నీ కుక్కేని పారేసుకుని ఇప్పుడు దిక్కులు చూస్తున్నావా? నీ అబ్బాయి ఎవరు నువ్వు? నీ టైల్స్ ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఆదిశంకరం తమ్ముడువేగా. అన్నతో మాట్లాడాలి, ఏర్పాటు చెయ్యి. అన్నతో మాట్లాడటం కుదరదు, డీలంటే చెప్పు. నాకు 20 kilos కావాలి. 20 kilos అంటే మార్కెట్లో ఎంత తెలుసా? 20 kilos ఎంతో నాకు తెలీదు, కానీ 900 kilos ఎంతో నాకు తెలుసు. నేను ఒక్కడిని చేయలేను తమ్ముడు. నార్కోటిక్స్ డివిజన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐజీ ఆఫీస్, వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి కదా. రిస్క్ చేయాలి, చాలా మందికి సెటిల్ చేయాలి. 20 kilos ఇస్తానంటే డీల్ ఓకే చేద్దాం. చెప్పరా, నాకేం తెలియదు. అడి బండి పాసినప్పుడు సిగ్నల్ ఇచ్చాడా? అవును.
ఇరవై కాదు, ఎన్ని కిలోలు కావాలని తీసుకో. కానీ సరుకు సీజ్ చేసిన కొల్లెవరో నాకు తెలియాలి. ఈ రాత్రికి వాళ్ళు చావాలి. ఆదిశంకర్ అడ్డాలు అడుగు పెట్టాలన్న ఆలోచనకి కాగించుకోవడానికి కారిపోవాలి. మొత్తం డిపార్ట్మెంట్ వణకాలి. పక్కన వాళ్ళు ఎవరు ఫోన్ తీయట్లేదమ్మా. అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎంతసేపు అన్న రాలేదంటే ఇక్కడ తేడా జరిగింది. పురుషోత్తం, ఐజీ గెస్ట్ హౌస్ కి అందరు వచ్చారా సార్? లేదు సార్, ఇంకా లేదు. ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. అవును సార్. ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోలనుందా? అయ్యో, అర్థమైంది సార్. అలాంటి ఒక రాత్రి ఇది. చెప్పింది చేస్తే సెటిల్ అవ్వచ్చు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ ఫ్యామిలీ మొత్తం క్లోజ్. జాగ్రత్త. అర్థమైంది సార్. మిస్ అవ్వద్దు. లేదు, రే ఒక నిమిషం, ఒకే ఒక నిమిషం, ఒక నిమిషం. ఏ ఏంది రోజు నాకు ఈ పెంట? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ కాల్ చేసి ఎందుకే నా ప్రాణాలు తీస్తావు? డిజాయ్ స్కాట్ హెడ్ వాళ్ళ బాయ్స్ ఒక నలుగురు, శ్రీను, సుధాకర్, జోసెఫ్, కుమార్. ఈ ఐదుగురిని తెల్లారిలోపు నేనేస్తాను. వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ పంపించు. హలో హలో, వింటున్నావు సార్? నువ్వు వేసేయాల్సింది ఈ ఐదుగురినే కాదు. మరి నీ గ్యాంగ్ లో ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు. అవకాశం లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కడు ఎవడో ఒకడు బిజాయ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకే నన్ను ఇలా సాగుదొప్పుతున్నావు సార్? సార్ సార్ సార్, 900 కిలోల కొకైన్ గోస్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్? నేనే మాట్లాడుతున్నాను, మీరే మాట్లాడుతున్నారు సార్. సార్ నేను ఇందాక మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి ఇక్కడ ఒకరిని చంపేశారు సార్. మంటలు వచ్చేలా ఉంది, దొరికిపోతాను అనే భయంగా ఉంది సార్. జస్ట్ లిసన్ సార్, ఇక నవ్వాలి కదా సార్. నేను పక్కనే ఉన్న స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతాను. రేపు పిచ్చోడా, నీకు ఇదేమైనా కొత్త? నువ్వు 26 నెలలుగా అండర్ కవర్లో ఉన్నావు, గుర్తుంచుకో. నువ్వు ఆదిశంకరాన్ని ఎప్పుడైనా చూసావా? వాడి మొహం ఎలా ఉంటుందో నీకు తెలుసా? తెలియదు కదా. 900 కిలోలు సీజ్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో వాడు బయటకు వచ్చి తీరాలి. వన్ లాస్ట్ ఛాన్స్ అజాజ్. 2.5 ఏళ్ళు పనిచేసింది ఈ ఒక్క రాత్రి కోసమే. ఎంత మంది పోలీసులు చనిపోయారో నీకు బాగా సార్ ప్లీజ్ నేను చెప్పేది తెలుసా? అంత ఈజీగా కనిపెట్టలేము. ట్రాక్ చేయాలి, చాలా మందిని కట్ చేయాలి. అనుకోగానే అయ్యే విషయం కాదు. పైగా ఇందులో రిస్క్ తీసుకోలేము. ఏమంటావు? కరెక్ట్. ఎవడో చెప్పు, నేను నరుకుతా ఉండి. ఫోన్ చేసి శేఖర్తో ఎవరో ఇన్నారు కనుక. సరే అన్న, నిన్న పనికి వచ్చిన వాళ్ళలో ఎవరిని వదలదు. అందరు ఇక్కడికి వచ్చి తీరాలి. మన వాళ్ళు వెళ్ళారన్నా, దొరుకుతారు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసి తీరాలి. మళ్ళీ చేస్తాను పెట్టే. సంపత్ చెప్పమ్మా, మళ్ళీ ఒక పోలీస్ ఉంది. నీకు ఎవరి మీద నా డౌట్ ఉందా? లేదమ్మా, మనలో ఉండే ఛాన్సే లేదు. ఉంది, నా దగ్గర తింటూ ఒకడు తోకోపుతుంది. సరే, ఏం చేద్దాం? ఈ రాత్రి మన సిటీలో ఉన్న అన్ని గ్యాంగ్లను ఇక్కడికి రమ్మను. ఆ ఐదుగురు పోలీసులు ఎవరు నాకు తెలుసు. వాళ్ళందరి తల నరికి స్టేషన్ కు మనకి వేలాడదీయాలి. సరే, నేను చూసుకుంటాను. తమ్ముడు, బ్రౌన్ కలర్ కంటైనర్ TN-45 KA-9075 క్రాస్ అయిందా? ఒక్క నిమిషం సార్. అవును సార్, క్రాస్ అయింది. ఎన్నింటికి? 7 గంటలకు సార్. ఏమా, ఆ సత్రం కేసు ఫైల్ ఏమైంది? వద్దు, ఇన్స్పెక్టర్ రాగానే ఫస్ట్ అదే అడుగుతాను. తీసి పెట్టావా? తీసి పెట్టాను సార్, ఒకసారి చెక్ చేసుకోండి. సరేమ్మా, నేను చెక్ చేసుకుంటాను. నేను బయలుదేరుతాను సార్. మంచిది. సార్ నమస్తే సార్, నా పేరు నెపోలియన్, కానిస్టేబుల్, నెల్లూరు జిల్లా వేదాయపాడెం. మావుళయ్య గారిని కలవాలి, నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను.
ఆయన ఏ స్టేషను ఆయన వివరాలు. మీరేనాది? అవును సార్. చెప్పారు ఇంత రాత్రి వెళ్ళొచ్చే ఇంత దూరం ఉంటుంది అనుకోలేదు సార్. రేపే డ్యూటీలో చేరాలా? ఏమ్మా ఎవరమ్మా నువ్వు స్టేషన్కి వచ్చి కూర్చున్నావు? రే మీ సిస్టరా? రే నవ్వులాటగా ఉందా? పళ్ళు రాలుతాయి. చదువుకునే పిల్లలని కొట్టకుండా వదిలేస్తున్నా. సార్ ఏంటమ్మా? మా కాలేజే సార్, ఫ్రెండ్స్ సార్, తీసుకువెళ్దాం. తీసుకెళ్తావా? ఇదేమన్నా స్కూలా? వాళ్ళు ఏం చేశారు తెలుసమ్మా? రైల్వే ట్రాక్ లో మందు కొట్టి స్పీకర్ ఆన్ చేసి డాన్స్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కంప్లైంట్ వస్తే తీసుకొచ్చా. వెళ్ళి కూర్చోమ్మా, ఇన్స్పెక్టర్ వచ్చాక చూద్దాం. ఇన్స్పెక్టర్ ఇతనికి తెలుసు. వచ్చే వాళ్ళందరూ ఇదే చెప్తారు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, ముందు కూర్చో. ఏంటి అలా చూస్తున్నారు? కొత్త ఎస్పీ ఆఫీస్ కట్టి 2 ఏళ్ళు అయింది, ఓపెనింగ్ కి సీఎం డేట్ ఇవ్వలేదు, అందుకే ఇక్కడ ఉన్నాం. సార్ పిల్లలవి సార్. సరే సరే. పై ఆఫీసర్స్ అందరూ అర్జెంట్ మీటింగ్ అని బయటికి వెళ్ళారు, రావడానికి లేట్ అవుతుంది. మీరు పక్కన కూర్చోండి. సరే సార్. సార్ రూరల్ స్టేషన్ ఇస్తారు, సిటీ స్టేషన్ అడిగి తీసుకోండి. చిల్లర అదే వస్తుంది, హీనపక్షం వేసుకున్నా 500 తేలుతుంది. దీపా, దీపా సారీ రా. క్రాసింగ్ సార్? ఎన్నింటికి? 8:30 సార్. అయ్యా 4 టోల్ గేట్ లోను క్రాసింగ్ టైమ్ కరెక్ట్ గా ఉందయ్యా. 4 టోల్ నుంచి 5 టోల్ క్రాస్ అవడానికి మాత్రం 2 గంటల సేపు పట్టిందయ్యా. సరే నువ్వు పెట్టి. గుడ్ ఈవినింగ్ సార్. చేతికి ఏమైంది సార్? పొద్దున ఒక చిన్న యాక్సిడెంట్. ఓ, డ్యూటీయా ఆఫా? డ్యూటీ అయిపోయింది సార్. స్టేషన్ నుంచి వస్తుంటే వచ్చే దారిలో బస్టాండ్ లో మన స్టేషన్ హెడ్ ఎవరినో పట్టుకుని తిడుతున్నాడు. పిలిచి విచారిస్తే నో ఐడి పర్సన్. వాడి గడ్డం వాడి వాలకం చాలా తేడాగా ఉన్నాడు సార్. పైగా మొహం చూసి మాట్లాడటం లేదు సార్. అందుకే ఎంక్వైరీ చేసి పొద్దున్నే వదిలేసిన జీప్ లో కూర్చోబెట్టాను. కఫ్ చేశారుగా? ఆ వేసాను సార్. కిలోలంటే మార్కెట్ రేట్ ఎంత పడుతుంది సార్? 840 crores అప్రాక్స్. ఆ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా? ఆదిశంకరం వాడి తమ్ముడు అని చెప్పుకునే అమరే సార్, వాళ్ళ కింద ఇద్దరు ఉన్నారు, టిప్పు రాము. ఈ గ్యాంగ్ మొత్తంలోనూ ఆదిశంకరం ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఒక లోకీ సిటీని ఎంచుకుని దాన్ని హబ్ గా మార్చి డ్రగ్స్ ని లోపలికి తీసుకొచ్చే మాస్టర్ ప్లాన్ ఆదిశంకరానిది. గత 2.5 సంవత్సరాల్లో స్ట్రైట్ గా యాక్షన్ తీసుకున్న 11 మంది పోలీసులు చనిపోయారు. చంపింది వీళ్లే అని తెలిసినా ఏం చేయలేకపోయాం. చెయ్యాలన్నా కుదరదు, ఎందుకంటే మన డిపార్ట్మెంట్ లోనే వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ సార్. డ్రగ్స్ మాత్రమే కాదు సార్, వాటితో పాటు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ ని సీజ్ చేశాం. యు వోంట్ బిలీవ్ సార్, దే ఈవెన్ హాడ్ ఎ గ్యాట్లింగ్ గన్. కానీ ప్రయోజనం లేదు సార్, దొరికిన 7 వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. ట్రాన్స్పోర్ట్, సప్లైస్ ఇలాంటి పనులు వాళ్ళకి ఏమీ తెలియదు సార్. ఐసోలేటివ్ 5 ml మించి ఏ బాటిల్ లోన కలుపుకో. తాగిన తర్వాత అది లోపలికి వెళ్లి పని చేయడానికి 15 నిమిషాలు పడుతుంది, కానీ మేల్కోవడానికి 7 to 8 గంటల సేపు పడుతుంది. ఇన్ఫార్మర్ ఎవరు? మై బాయ్ సార్, అజాజ్ అహ్మద్. బాగా జాగ్రత్తగా ఉండమన్నయ్యా, డ్రగ్స్ ఉండే స్పాట్ ఎవరికి తెలియదుగా. నాకు మీకు మై బాయ్స్. ఎస్పీ ఆఫీస్ బాగా సేఫ్ అయిన చోటగా సార్? సిటీలో ఇంతకంటే సేఫ్ అయిన ప్లేస్ ఎక్కడా లేదు. మన ఎస్పీ ఆఫీస్ పాత బ్రిటిష్ బిల్డింగ్ అయినందువల్ల రైట్ అండర్ ది బిల్డింగ్ ఒక సీక్రెట్ బేస్మెంట్ ఉంది సార్. రికార్డ్స్ లో చూపించేంత వరకు మేము సీజ్ చేసిన అన్ని ఎవిడెన్స్ని అక్కడే సేఫ్ గార్డ్ చేసి ఉంచాం. ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లేస్ ఉన్న విషయం లా అండ్ ఆర్డర్ లో ఎవ్వరికీ తెలియదు సార్. సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ సార్. అందరూ బయటకు వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, హ్యావ్ ఎ డ్రింక్. ఏమయ్యా, ఎలాగో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోవచ్చింది కదా, ఒక్కరోజుగా వెళ్ళమనం. చెప్తున్నాను, 5 ml కి మించి ఏ బాటిల్ లోను కలపకు. పాయింట్ లెవెల్ ఎక్కువైతే ఓవర్ డోస్ అయి చనిపోతారు. జాగ్రత్త. మ్యాటర్ చాలా పెద్దది, మినిస్టర్ లెవెల్ లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద కన్సైన్మెంట్ పుల్ ఆఫ్ చేసే ఛాన్సే లేదు. ఫర్ సమ్ పొలిటికల్ రీజన్స్
మనం దీన్ని తిరిగి ఇచ్చేయాల్సి వచ్చినా ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. సో మన వాళ్ళని సేఫ్గా ఉండమని చెప్పు. విషయం బయటకు లీక్ అవ్వకూడదు. సో ఈ డ్రగ్స్ మొత్తం మన సొసైటీలోకి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఒకవేళ పాసిబిలిటీస్ అర్థం చేసుకోవయ్యా. పద రెండు లాజ్లేదు గాని. నో సార్, ఐఎమ్ అండర్ మెడికేషన్. సరేనయ్యా, వచ్చి కంపెనీ పో. ఏంటయ్యా, అందరూ వచ్చారుగా. ఇంకో వన్ మంత్లో రిటైర్ అయిపోతున్నాను. సామాన్యంగా రీప్లేస్మెంట్కి ఆ నాగరాజనే వేస్తారనుకుంటా. మంచి కాలం వస్తుందయ్యా చిత్తూరుకి. అబ్బాయి పెళ్లిలో మిమ్మల్ని సరిగ్గా గమనించలేకపోయాను. అప్పుడు ప్రొటెస్ట్ జరుగుతోంది కదా, మీరందరూ అందులో బిజీగా ఉన్నారు. అందుకేనయ్యా రెండింటికి కలిపి ఓ చిన్న పార్టీ, తర్వాత ఓ 11 మందికి ప్రమోషన్కి రికమెండ్ చేశాను. త్వరగా వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టండి. ఫార్మాలిటీస్ ఏం పాటించక్కర్లేదు. మర్చిపోకుండా స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ పేపర్లో 5 పోలీసుల పేర్లు ఉన్నాయి. వీళ్ళ తలలు తెచ్చిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్. మొత్తం పోలీస్ 5 గెస్ట్ హౌస్ లోనే ఉన్నాయి. వాళ్ళ చావు చూసాక మన బిజినెస్ ని కెలకాలనుకునే ప్రతి పోలీస్ వాడికి చేయాలి. దీనమ్మా హోంపోయింట్ ఛాలెంజ్. దమ్ము నాడు తీయండి. సరుకున్న ప్లేస్ కన్ఫర్మే కదా. మన వాళ్ళని సగం మందిని తీసుకుని బయలుదేరు. మిగిలిన సరుకుని క్లియర్ చేసి అన్న ఉన్న స్పాట్ ని కనిపెట్టిస్తాను. ఆయన తిరిగి వచ్చేలోగా సరుకుని పట్టుకుందాం. అమర్, మనోళ్ళంతా రెడీ. సార్కి ఎక్కడుందో చెప్పనే లేదు. ఎస్పీ ఆఫీస్ అండర్ అటాక్. ఇట్స్ అ ట్రాప్ సార్. ఇప్పుడు ఇచ్చేద్దాం సార్.
ఎల్లుండి ఒక రేమంత్ ఇక్కడే కదా ఉన్నారు సార్. రైల్వే పోలీస్కి సిబిసిఐడికి ఇన్ఫార్మ్ చేయను సార్. పోతయ్యా పోతు, ఎవరికి తెలియకూడదు. డ్రగ్స్ పోతే పోని, కానీ ఒక్క పోలీస్ పాడు కూడా పోకూడదు, పోకూడదు సార్. ప్రెస్కి మీడియాకి తెలిస్తే మొత్తం డిపార్ట్మెంట్ పరుగు పోతుంది. ఏదో ఒకటి చేయవయ్యా. రిటైర్ అవుతున్నారు కదా, మర్యాదగా రిటైర్ అవుదాం అనుకున్నారు. మర్యాదగా రిటైర్ అవ్వాలి. ఏదో ఒకటి చేయవయ్యా. బయట ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఇక్కడ ఎవరు ఏది తినొద్దు తాగొద్దు అంత బయట పారేయండి సార్. వీళ్ళందరినీ ఏం చేయాలి సార్? ఉండు. ఈ లారీ ఎవరిది? మా లారీయే సార్, క్యాటరింగ్ లారీ సార్. డ్రైవర్ ఎక్కడ? ఆ డ్రైవర్ రేపు కదా తీసేదని వీళ్ళతో మందు కొట్టి పడిపోయాడు సార్. తోల్తావా? నాకు లారీ నడపడం రాదు సార్. టూ వీలర్ అయితే నడుపుతాను సార్. నువ్వు తోల్తావా? మనకి లారీ తోల్డం రా సార్. పక్కన ఎవరైనా ఉన్నారేమో చూడు. సార్, ఏమైంది సార్? వీళ్ళందరూ అదంతా మీకు అనవసరమైన విషయం, చెప్పింది మాత్రం చేయండి. పోండి. సార్, ఇక్కడ ఎవరు లేరు సార్. బండి తోట తెలుసా నీకు? రేయ్, నిన్నే లారీ తోల్తావా? నీకెవరు చెవుడో? రేయ్, నేను చెప్పేది వినపడుతోందా లేదా? రేయ్, నీకు బండి తోట తెలుసా తెలీదా? వీళ్ళ లారీది ఇలా చూడు. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ల ఎస్పీ ఆఫీసు. నువ్వు అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. నీ మీదకి ఏ కేసు రాదు, నేను చూసుకుంటాను. అర్థమైందా? వెళ్ళు. ఏంటి? కుదరదు. బండి తోటను తెలుసన్నా? తెలుసన్నాను. లారీ తీతాల్లా. ఏంట్రా, కఫ్స్ తీయకుండా నోరు లేస్తుందేంటి? మరేంటి సార్, గడ్డ ఉంటే తప్ప. కొత్త సొక్కాను చూడకుండా మీ వాళ్ళు చేయి చేసుకున్నారు. పూర్తిగా సిరిగిపోయింది. గవర్నమెంట్ ఆఫీసర్ ఏమైనా చెప్తే మీ వాళ్ళు వదిలేస్తా అన్నారు. లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో. ఏం ఢిల్లీ? బస్ ఎక్కావా? నేను ఢిల్లీని కాదు, విజయన్ మాట్లాడుతున్నాను. స్పెషల్ టాస్క్ ఫోర్స్ చిత్తూరు. మీరు తనకి ఏమవుతారు? నళిని, ప్రొబేషన్ ఆఫీసర్, వేలూరు జైల్. వీడు అక్యూజ్డా? ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. అతను ఒక యావజ్జీవ ఖైదీ. రెమిషన్లో 4 ఏళ్లు కట్టయి 10 ఏళ్లు శిక్ష అనుభవించి ఇవాళ్ళే విడుదలయ్యాడు. అతని దగ్గర రిలీజ్ ఆర్డర్ ఉంటుందే. మీరు చూడలేదా? ఖైదీ అంటే గడ్డ ఉండకూడదే. ఎలా మ్యామ్? స్పెషల్ పెటిషన్ సార్. అర్జీ పెట్టుకున్నాడు. మీకేంటి ప్రాబ్లం, అది చెప్పండి. మ్యామ్, ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. ఓ 80 కిలోమీటర్లు లారీ తోలాలి. ఇక్కడ ఇంకెవరూ లేరు. వీడిని తోలమంటే తోలనంటున్నాడు. మీరు జియో కదా, కాస్త చెప్పండి. ఢిల్లీ ఎందుకు సార్ లారీ తోలాలి? అతను ఆ పనులేం చేయడు. ముందు అతన్ని పంపించండి. మ్యామ్, మీరు చెప్పేది ఒక్క నిమిషం వినండి సార్. నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి. 10 ఏళ్లుగా అతను తన కూతుర్ని చూడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి పలమనేరులో ఉన్న ఒక ఆశ్రమంలో ఉంది అన్న సంగతి మాకు ఇప్పుడే తెలిసింది. రేపు ఉదయాన్నే మొట్టమొదటిసారి అతను తన కూతుర్ని చూసుకోపోతున్నాడు. ఈలోగా అతన్ని ఎందుకు మీ ప్రాబ్లంలో లాగుతున్నారు? మ్యామ్, ఒక్కో ఖైదీకి ఓ కారణం ఉంటుంది, కథ ఉంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా సీరియస్. చాలా మంది పోలీసుల ప్రాణాలకు సంబంధించిన విషయం. కొంచెం లారీ తీయమనండి ప్లీజ్. మాట్లాడు. ఢిల్లీ కొంచెం ఆ పోలీస్ ఆయన ఏం చెప్తున్నాడో ఆ సహాయం చేసి. నేను పని చేయలేనమ్మా. అయిపోయింది అనుకున్న బతుకు ఇప్పుడే మొదలవుతుంది. దయచేసి నన్ను బలవంత పెట్టదమ్మా. మీకు బస్ ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తాను. ఢిల్లీ నేను. రేయ్,
చివరిసారి అడుగుతున్నాను, బండి తీస్తావా లేదా? దిన్నిపోయింది సార్, నేలిపోవాలి. చెప్తుంటే నీ పాకెట్లో ఉంది ఆర్డర్ షీటేగా. ఇలా చూడరా, ఈ మూడేళ్లలో నీ మీద చిన్న కేసు పడ్డా కూడా అది క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ లోపలికి వెళ్ళాలి తెలుసుగా. నీ కూతురుని ఆశ్రమం నాకు తెలుసు, ఒక్క ఫోన్ చేస్తే చాలు నీ కూతుర్ని రాత్రికి రాత్రే ఇంకో హోమ్కి పంపించేస్తారు. తను ఎక్కడుందని తెలుసుకోవడానికి నీకు 10 ఏళ్ళు పడుతుంది. ఫోన్ చేయనా లేక బండి తీస్తావా? నిజం చెప్తే వదిలేస్తావు అనుకున్నా, పోలీసు బుద్ధి చూపించావు కదా. ఏ, నీకు మాత్రమే కుటుంబం ఉందా? మీరు మాత్రమే మనుషులా? పోలీసులు కుటుంబాలు ఉండవా? ఈ రాత్రి పోలీసులు పెట్రోలింగ్ వెళ్ళని రాత్రి, ఈ ఒక్క పూట ఎన్ని క్రైమ్స్ జరుగుతాయో రేపు పేపర్ చదువు అప్పుడు అర్థమవుతుంది. డ్యూటీ చేయాల్సిన పోలీసు ఆఫీసర్లు తాగి పడిపోయారు, ఒక ఖైదీ తీసుకెళ్లి టెస్ట్లో దిగిపెట్టారని పేపర్లు వస్తుందా సార్? రే, నువ్వు నీ కూతుర్ని చూడాలా అక్కర్లేదా? పొద్దున్నే పదవడానికి ఇంకా ఎంత టైం ఉంది? ముందు క్లాక్ పక్కన పెట్టి మాట్లాడకుండా పడుకో, అమ్మ రౌండ్స్కి వస్తే మళ్ళీ నీకే తిట్లు పడతాయి. నీకు అసలు లారీ తోడటం తెలుసా తెలీదా? ఏమైంది సార్? బ్రేక్ కొడితే పక్కకి లాగుతుంది, 4 గేర్స్ ఆడుతున్నాయి, 3వ గేర్ సరిగా పడట్లా. 80 కిలోమీటర్లు అంటే కష్టమే సార్. సార్ సార్ సార్, అంకాల మీద ఒట్టేసి చెప్తున్నా, బండికి మొన్న ఇన్సూరెన్స్ కట్టి ఎఫ్సీ క్లియర్ చేయించా, ఇతనికి సరిగ్గా బండి తోడడం రాదనుకుంటా. లారీ సూపర్ కండిషన్ సార్, ఏం లేకుండా బండి తీస్తావా? నువ్వెవరు సార్? ఈ లారీ ఓనర్ మనమే, బోర్డు మీద తమిళ అక్షరాలు ఉన్నాయని అర్థం కలదా? ఇక నన్ను అడగకుండా నువ్వేం చేయకూడదు, అర్థంగా? అటెండ్ నుంచో సార్. అందరూ బాగా వినండి, ఇక్కడ జరిగింది ఏది బయట ఎవరికి తెలియకూడదు, ఒకవేళ తెలిసిందో మీ కుటుంబం మొత్తాన్ని లోపలేస్తాను. జాగ్రత్త, ఒక్కో ఆఫీసర్ని జాగ్రత్తగా లారీ ఎక్కించి కూర్చోబెట్టండి. రే, నువ్వు వీళ్ళకి హెల్ప్ చేయి. ఏయ్ రండి రండి, ఖైదీలంతా లైన్లో రండి, లైన్లో రమ్మన్నానా? లైన్లో లైన్లో. విజయ్, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పల్స్ రేట్ ఎక్కువగా ఉంది డాక్టర్, హార్ట్ బీట్ వేగంగా ఉంది, కొంతమంది బ్లడ్ వామిట్ చేసుకున్నారు, చెవులోంచి బ్లీడ్ అవుతుంది డాక్టర్, కొంచెం భయంగా ఉంది. ఓకే ఓకే, లిసన్, ఈ సెడేటివ్ డ్రగ్స్ ఉన్నాయి కదా, ప్రోటిజోలం, మిడాజోలం, కేటమైన్, రోహిప్నాల్, ఇందులో ఏది ఆల్కహాల్తో మిక్స్ అయినా రియాక్షన్ ఎలాగే ఉంటుంది? విజయ్, 5 అవర్స్లోగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామంటే కాపాడగలం, అలా చేయలేదంటే చాలా కష్టం. కార్డియాక్ అరెస్ట్ కూడా ఛాన్స్ ఉంది. డాక్టర్, హైవే మీద నుంచి రావడం కుదరదు. అండ్ బయట ఎవరికి తెలియకూడదు. ఇట్స్ అ బిట్ కాంప్లికేటెడ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు లొకేషన్ పంపించండి డాక్టర్, త్వరగా వచ్చేస్తాను. ఓకే, త్వరగా రండి. విఘ్నేష్, నా బ్యాగ్ లోపల పెట్టి ఎన్ని బెడ్స్ రెడీగా ఉన్నాయో చూడు, ఎక్స్ట్రా బెడ్స్ కూడా అవసరం అవుతాయి. Do-d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 o
ఒక నిమిషం. ఈ దరిద్రాన్ని ఎలా ర్యాప్ చేసేది సార్? ఫస్ట్ నొక్కండి సార్, సెకండ్ కాదు ఫస్ట్. అదే సార్. హలో చెప్పండి అయ్యా. హలో మూర్తి, ఇప్పుడు అక్కడ కమిషనర్ ఆఫీస్ లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? నేను నైట్ డ్యూటీలో ముగ్గురు పీసీలు ఉన్నావయ్యా. ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారయ్యా. ఆ లాకప్ లో ఉన్న అక్యూస్లు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? డీడీ కేసులో ఒక నలుగురు స్టూడెంట్స్ ఉన్నారయ్యా. సరే, మిగతా స్టేషన్స్ ని అలర్ట్ చేయండి. పీసీస్ అంతని ఎస్పీ ఆఫీస్ రమ్మనండి, నేను వస్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అక్కడ ఉన్న పీసీలందరి హెల్ప్ తో స్టేషన్ తలుపులన్నీ మూయించండి. అర్థమైందా? అర్థమైంది అయ్యా. ఎందుకయ్యా? ఏ క్వశ్చన్ అడగడం మానేసి చెప్పింది మాత్రం చేయండి. ఫాస్ట్ ఫాస్ట్ అందరినీ అలర్ట్ చేయండి. ఓకే. చేతులు పట్టుకోమని అప్పుడు చెప్తా ఉంటే వదిలేసావు. ఎత్తు పట్టుకో. చంద్రగిరి పోలీస్ స్టేషనా? నేను ఎస్పీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారా? మురళీ గారు ఉన్నారా? లేదు సార్. ఎస్ఐ ఉన్నారా? ఎప్పుడు వెళ్ళిపోయారు. స్టేషన్ లో ఆఫీసర్స్ ఎవరు లేరయ్యా. ఆయన మొబైల్ నెంబర్ ఇవ్వండి. 98. ఆయన సెల్ ఫోన్ ట్రై చేసాను, దొరకలేదు. ఐజీ గెస్ట్ హౌస్ లో ఉన్నారని విన్నాను. ఐజీ గెస్ట్ హౌస్ అని చెప్పారా? ఇంతకంటే నాకేం తెలియదు అయ్యా. అక్కడ ఎంత మంది ఉన్నారు? నేను ఒక పీసీ మాత్రమే ఉన్నాను సార్. వస్తే ఎస్పీ ఆఫీస్ కు ఫోన్ చేయమనండి. రాగానే చెప్తాను సార్. లారీ ఎక్కిస్తున్నారు కనుకొచ్చింది బా. ఏమి అడగకుండా ఎలా ఎక్కిస్తాం? మరి పాత్రలని నెత్తి మీద పోసుకెళ్తావా? చిత్తి నువ్వైనా చెప్పు. చిత్తి ఇలా చూడు, మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ దాకా వెళ్ళాలి 80 కిలోమీటర్లు. కానీ మనం హైవే మీదుగా వెళ్ళలేం. కట్ రూట్ లో రాయవెల్లూరుకు వెళ్ళి అక్కడున్న హాస్పిటల్ వీళ్ళందరినీ దింపేసి మనం ఎస్పీ ఆఫీస్ కు వెళ్ళాలి. అర్థమైందా? రూట్ తెలుసు కదా, పోయేది ఆలోచన. మ్యాప్ చూస్తూ వెళ్ళాలి మనం. లోకల్ లో ఎవరైనా ఉన్నారా సార్? రాయవెల్లూరుకి వేరే దారి తెలుసా? పట్టుకొచ్చింది. మనకి తెలియని రూటే లేదు. గూగుల్ మ్యాప్ కి తెలియని రూట్లు కూడా తెలుసు, కానీ కట్ రూట్ ఉంది సార్, కొంచెం చుట్టాలి. పర్లేదా? దారి తెలుసు కదా. పలమనేర్ నుంచి మొదలెడితే కూర్మి, మంది కొట్టూరు, మోడీ కుప్పం, గుడి అలాడితే ఏంటి? అక్కడ తిరిగే వేసక లారీలు, మధ్యలో రెండు చెక్ పోస్ట్ ఉన్నాయి. అక్కడ ఉన్న బాబాయిలకి డబ్బులు కొడితే వదిలేస్తారు. వీటిని ఎక్కించుకో సార్, రోడ్డు తెలవకుండా బండి తోలడం కష్టం. రే సార్, వచ్చి బండి ఎక్కరా. సార్ నేనే తప్పించాను సార్, నేను బండి ఎక్కాలి. చిత్తమా అడుగుతుందమ్మా, నా పర్మిషన్ లేకుండా ఆల్రెడీ మనుషులకి ఇచ్చారు. ఒక ఓనర్ అనే మర్యాద లేకుండా మీరు బండి తీసుకెళ్లిపోతే ఇక్కడ ఉన్న సామాన్లు తీసుకుని ఎలా వెళ్తారు సార్? ముందు నా డబ్బులు ఇవ్వండి సార్. రే, నేను నేను పర్మిషన్ అడుగుతున్నాను అనుకున్నావా? 40 పోలీసులు స్పృహత పడున్నారు, బిర్యానీలో ఏం కలిపారా? ఇద్దరిని లోపలేస్తాను, తర్వాత వ్యాపారం ఉండదు, ఏం ఉండదు. వచ్చి బండి ఎక్కరా సార్. తొన్నుపోతున్నట్టు ఆ మనిషి ఒక బకెట్ బిర్యానీ తిని గుండ్రా ఎలా కూర్చున్నాడు చూసారా? ఆయనకి మాత్రం ఎందుకంటే సార్ ఏం కాలేదు. చిత్తూరు మొత్తం కామాక్షి బిర్యానీ అంటే ఎంత ఫేమస్ తెలుసా సార్? అవును రాజా, నువ్వెళ్తేనే మన లారీ సేఫ్ గా ఉంటుంది. అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోన్ చేశాను, మీకు చెప్పిన సమాధానమే నాకు చెప్పారు. ఆఫీసర్లు ఎవరు లేరట, పీసీలు మాత్రమే ఉన్నారు. అయ్యా, అన్ని తలుపులు మూసేద్దాం, మనం నలుగురు ఉన్నాం, మేనేజ్ చేద్దాం. తలుపులు మూసేసి వాళ్ళు ఎంతమంది వస్తారో తెలీదు, కేవలం లాఠీలు పట్టుకుని ఎంతమందిని ఎదుర్కొంటాం? అయ్యా, మనల్లేగా చూసుకోమన్నారు, అదే దిగులుగా ఉంది. చివరికి బలేది మనమే కదా, ఇంకా నాకు 5 నెలలే సర్వీస్ ఉంది. చివరి రోజుల్లో కళ్ళు కళ్ళు పోయి మంచం పట్టడం నా వల్ల కాదు. అది కాదయ్యా, ఎంక్వైరీకి వస్తే మనల్నిగా క్వశ్చన్ చేసేది ఎవరు చెప్పారయ్యా? ముందు పైనుంచే కదా వస్తారు, వాళ్లే సమాధానం చెప్పుకొని. మీరప్పుడే మర్చిపోయారా? 2 నెలల కిందట పీరియర్ పోలీస్ స్టేషన్ లో 3 కానిస్టేబుల్స్ నైట్ డ్యూటీలో చనిపోయినప్పుడు ఇలాగే ఏ పై అధికారి ఫోన్ తీయలేదు. ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇక్కడి నుంచి తప్పించుకుంటాం, తెల్లారేక చూసుకుందాం. అయ్యా, ఆ అమ్మాయి 4 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళని పంపించేద్దాం అయ్యా. రే, నువ్వేదో ఓవర్ యాక్షన్ చేస్తే రేపు పొద్దున ఎన్క్వైరీ వచ్చి ఇరుక్కుంటావు. వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నూరా కాదు కాదు కాదు, తర్వాత లెఫ్ట్, తర్వాత లెఫ్ట్. కాదు, ఇందాక లెఫ్ట్ అనుకుంటా. ఎరా,
అటే సుప్రియ, అనుకున్న ప్రళ్ళ తిప్పడానికి సరిగా రూట్ చెప్పరా? నాకు ఇలాగే చెప్పడవచ్చు, ఇష్టం ఉంటే తోలు లేదా దిగిపో. సార్ ఏం సార్ తిరుగుతున్నాడు? ఇలా అయితే కన్ఫ్యూజ్ అయ్యి రూట్ మర్చిపోతాను. మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారంటే రూట్ చెప్పడానికి, ఏదో జీతం వచ్చి పోషిస్తున్నట్టు బెదిరిస్తారంటే నేనే పెద్దనలో నలుగురికి జీతం వస్తాను తెలుసా? సార్ సైలెంట్ గా తోలమని చెప్పండి. ఎవరు లేరా? చాలాసేపు నుంచి ఫోన్ మోగుతూనే ఉంది. అందరూ బయలుదేరి వెళ్ళిపోయారా? బాబా గమ్మున అందరూ జంప్ అయిపోదామా? రే నోరు మూసుకొచ్చురా. ఏ బోరా రే ఎక్కడికి వెళ్తున్నారా? చెంటూ వాణ్ణి చెయ్యొద్దని చెప్పి వాళ్ళే నన్ను ఫోర్స్ చేసి తీసుకెళ్లారా? ఇన్స్పెక్టర్ వచ్చాక చెప్పారు లేరా? లేరన్నా, ఇక్కడ ఎవరు లేరు. సరే ఒక్క నిమిషం పైకి రావయ్యా, నువ్వేం భయపడకో, ఇక్కడ తాళం ఒకటి ఉంది, అది మాత్రం తీసిపో. రే చెప్పేది వింటరా, తల్లి వద్దు పెడదురా, చెప్పేది విను వద్దు. ఏంటి పోతున్నావు? లేదు సార్, పైన అన్న పిలిచాడు. అక్యూజ్డ్ ఉన్న చోటుకి నువ్వు పోకూడదు రాయట. ఏంటి మిగతా పోలీసులు లేరు సార్? మాకేం తెలుసు సార్, అందరు బయలుదేరి వెళ్ళిపోయారు చాలాసేపటి నుంచి, ఇక్కడ ఎవరు లేరు. అదేంది డ్యూటీ టైంలో ఎట్ట పోతారు? జరగవయ్యా. అవును మీరేంది ఎక్కడున్నారు సార్? యాక్చువల్లీ వేరే ఇంజనీర్స్ ఉంటారా? డ్రంక్ డ్రైవర్ లో పోలీసులు పట్టుకున్నారు సార్, లైసెన్స్ సెల్ ఫోన్ కాలేజ్ ఐడి అన్ని ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్నాయి. ఆయన రాకుండా మేము వెళ్ళాం సార్. తప్పు హలో హలో మోతి, మిగతా స్టేషన్స్ ని అలర్ట్ చేశారా? మీరు ఎవరండి? బిజాయ్ మాట్లాడుతున్నాను, స్పెషల్ టాస్క్ ఫోర్స్. అయ్యా స్టేషన్ లో ఎవరు లేరయ్యా? హెడ్ కానిస్టేబుల్ ఇందాక ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలియదయ్యా. పోలీసులు ఎవరు లేరా? ఏం మాట్లాడు, హలో నువ్వెవరు మాట్లాడేది? నెపోలేనయ్యా, నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానయ్యా. ఇంకా డ్యూటీలో చేరలేదయ్యా. నెపోలియన్, మీ వయసు ఎంత చెప్పండి? ఈ పుష్యమాసానికి 55 వస్తాయయ్యా. సరే నెపోలియన్, మీరు డ్యూటీలో జాయిన్ అయిపోయారు, అర్థమైందా? బొత్తిగా అర్థం కాలే. నెపోలియన్ ఇక మీదట ఆ ఎస్పీ ఆఫీస్ లోనే మీరు పనిచేయబోతున్నారు, అక్కడే మీ డ్యూటీ. సరేనయ్యా. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, నేను అక్కడికే వస్తున్నాను. అంతవరకు ఎస్పీ ఆఫీస్ లోకి ఒక్కడు కూడా అడుగు పెట్టకూడదు. కింద పైన ఉన్న అన్ని తలుపులు కిటికీలు మూసేయండి, అన్ని గేట్లు మూసేయండి వెంటనే. అలాగేనయ్యా. వచ్చే రేటు అది కరెక్ట్ కాదు నాకు తెలీదు. నైట్ మొత్తం రూట్ చెప్పకల్లా, ఇవాళ నేను చెప్పిందే రూటు. పోని పోని. రే నాకు కళ్ళు తిరుగుతున్నాయని ఆయనతో చెప్తాను, దానికి కారణం నువ్వు చేసిన బిర్యానీ అని చెప్తే ఆయన ఏం చెప్తారో తెలుసా? ఖచ్చితంగా అన్నా, ఈ రైటే కరెక్ట్ రూట్ అన్నా. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? నేను టిప్పు అనే వాడి నంబర్ ఇస్తాను, వాడికి రూట్ చెప్పు. నేను ఫోన్ చేస్తాను సార్, వెంటనే చేస్తాను. అయితే అందరూ బయలుదేరండి. హలో, నేనే స్టీఫెన్ గారు చెప్పిన మనిషిని. లారీ ఇప్పుడు పలమనార్ నుంచి బయలుదేరి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. కూర్మి దాటి రైట్ కట్ చేసి వెళ్తోంది. సరే నువ్వు వస్తూ రూట్ చెప్తూ ఉండు, నేను చూసుకుంటాను. చెప్తాను, నేను చెప్తాను.
రే, లారీ ఐజీ గెస్ట్ హౌస్ లో లేదు. మొత్తం అందరినీ వేసుకొని మోడీకి పొరట్లో వస్తుంది. ఎలాగో కొండ దాటి తీరాలి. వేరే వేరే టీములుగా స్ప్లిట్ అయిపోండి. ఒక్క టీముకు మిస్ అయినా ఇంకో టీముకు దొరుకుతారు. వాళ్ళని బయటికి పంపించమంటారా? వద్దు, నేను వచ్చే వరకు ఎవరు బయటికి వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే తీసుకోండి. సరేనయ్యా, ఫోన్ టీమా? ఎందుకు సార్? ఇప్పుడే ఇస్తాను అసలు ఈ టీమా. ఏమా? ఆ పిల్లలు ఉన్నారు కదా, తీసుకున్నానయ్యా. వాళ్ళతో అన్ని తలుపులు మూయించండి. క్విక్ ఫాస్ట్. బాబు, తలా ఒక చెయ్యండి అయ్యా. ఆ బెంచీలు కుర్చీలు అడ్డం పెడదాం. రండి సార్. ఏంటి సార్ మమ్మల్ని చేయమంటున్నారు? సార్ మమ్మల్ని బయటికి పంపించడం లేదు, ఫోన్ లాక్కున్నారు. ముందు ఫోన్ ఇవ్వండి సార్, ఇన్స్పెక్టర్ కి కాల్ చేయమా. ఆగు, ఇస్తాను సార్. మీకు ఏమన్నా చేయాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి కదా మీరు. నాకే తెలియదు బాబు, పై అధికారి రాని వచ్చి అన్ని విషయాలు ఆయన చెప్తారు. మీరు చెప్పింది మేము చేస్తాం సార్, కానీ మాలో ఎవరి మీద డీడీ కేసు పెట్టమని మాట ఇవ్వండి. నేను చూస్తా సార్. వదలేను సార్, వీలైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. నేను ఊరికి తోడుగా వచ్చాను సార్. అలాగా సార్? డీడీ కేసు సంగతి నోరు మీరా? మీరు అసలు మనుషులేనా? ఒంటరి కానీ ఇంత కష్టపడుతున్నారు, సాయం చేయరా? మిగిలిన పోలీసులు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, మీరు కావాలంటే వెళ్ళండి సార్. నేను వస్తాను సార్. రా బాబు, రా, ఆ బెంచ్ కొంచెం పట్టు. మన వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఐదుగురు ఎవరో చూపిస్తే చాలు, మిగిలింది వాళ్ళు చూసుకుంటారు. నరకేసి వాళ్ళ తలలు తీసుకోరా. అర్థమైందా? ఫినిష్ చేసి ఫోన్ చేస్తా. అమృత, ఇది అలారం పెట్టుకుని ఆడుకునే టైం అంటే ముందు దాన్ని ఆపవే. ఇప్పుడు నీకేం కావాలి? రేపు వచ్చేది ఎవరో నీకు తెలియాలి, అంతేనా? నంబర్ రిజిస్టర్ లో ఉందా? మ్యూజిక్ సెట్ కూడా రిపేర్ అయింది, అంత దూరం పాటలు వినకుండా ఎట్టపోయేది. ఏమన్నా నీకాడ ఫోన్ ఉందా? నా పిచ్చి కదా, నీకాడ ఫోన్ ఎందుకుంటే చెప్పు. ఇవాళ రిలీజ్ అయినామని చెప్పినారులే కొత్త సినిమా లాగా. అవును, జైల్లో ఎన్నేళ్ళు? పదేళ్ళు. అబ్బా, 2009. అప్పుడు నేను ఎందుకు క్లాస్ చదివేవాడిని? నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు మారిపోయాయన్నా. నీ విడగొట్టేశారు, నీ మార్చేశారు, కావాల్సినవన్నీ కట్ చేసి పెద్ద కట్టేశారు. వాట్సాప్ లేకపోతే ప్రాణాలతోనే లేవంటున్నారు. పవర్ స్టార్ పాలిటిక్స్ లోకి వెళ్ళారు, మెగాస్టార్ మళ్ళీ సినిమాలోకి వచ్చారు. ఈ మధ్య కథలు బాగుంటాయి కానీ సినిమాలు ఆడట్లేదు. అంతెందుకన్నా, ఇంతకుముందు మనల్ని కాపాడిన పోలీసుని ఇప్పుడు మనం కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా బోల్డ్ మారిపోయా. ఇది నీ బుర్రకి అస్సలు ఎక్కట్లేదు అనుకుంటా. చెరువులో ఉన్న చేపను ఎత్తుకొచ్చి సముద్రంలో పడేసినట్టేది కదా. పోను పోను, నీకు లోపల బెటర్ ఏమో అనిపిస్తుంది. అంగార గ్రహంలో ఉందా? నీకు నాకు ఒక గోడ తొలవే తేడా. అందులో బాలసుబ్రహ్మణ్యం పాటలు ఉంటాయి, పెట్టు. ఈ వేస్ట్ గారి టేస్ట్ కేం తక్కువ లేదు అయ్యా.
ఉన్నవన్నీ తీసుకెళ్లి అన్ని తలుపులకి అడ్డం పెట్టామయ్యా. అంత సులభంగా ఎవరు రాలేరయ్యా. కానీ మీరు అన్నట్టు ఎవరు రాలేదే. సరే వినండి, అన్ని లైట్లు ఆఫ్ చేయండి. అలాగేనయ్యా, నేను కాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను. అలాగేనయ్యా, భయపడకండి. ఓకేనా? ఆ రండయ్యా. ఇదిగో త్వరగా పోనివయ్యా. సరే, డీజిల్ తక్కువ ఉంది, బండి ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఏ నేను చెప్తాను, నువ్వు పోని. నువ్వు చెప్తే బండి వెళ్తుందా? నాన్న చూసుకునేవాడు, ఆయన పోయాక బాబాయ్తో కలిసి ఇప్పుడు నేను చూసుకున్నాను. ఇంకా వాళ్ళందరూ రేషన్ బియ్యంతో బిర్యానీ చేస్తారు, మనం బాస్మతికి అసలు తగ్గమన్నా. ఆమాక్ష అంటే క్వాలిటీ. బిర్యానీ బీభత్సం ఉందా? పోలా, అదిరి పోలా. మర్చిపోయా, ఇన్ని రోజులు చెప్పకూడదు తింటావు. నీకు మామూలు రేసే బిర్యానీలా అనిపించిందిగా. అన్నా ఏదో నంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. నాకు ఫోన్ చేయడానికి ఎవరు లేరురా. ఎవరు ఫోన్ చేయలేదు. నువ్వు మళ్ళీ చేసి చూడు. త్వరగా చెయ్యి, మా వార్డెన్ వచ్చేస్తుంది, నా ఉద్యోగం పోతుంది. సరే చెయ్యి చెయ్యి. నా మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. హలో, నేను అమృతాన్ని మాట్లాడుతున్నా. నువ్వేనా నన్ను రేపు చూడ్డానికి వచ్చేది? నువ్వు నాకేమవుతావు? ఎవరు ఏం మాట్లాడట్లేదు. సరే ఇవ్వు. సార్ ముందంతా మొత్తం పగిలిపోయింది సార్. ఇంట్లో అంటే ఏం చెప్పమంటారు? వెళ్ళి వెళ్ళు, బయటలో కట్ చేయి.
రే నువ్వు వెనక్కి వెళ్ళు, ఐజీ గారు పడిపోయేలా ఉన్నారు, ఆయన వెనక్కి లాగు, త్వరగా వెళ్ళు. పోవాలంటే నువ్వు పోవా సార్, చిన్నపిల్లని పోమంటున్నావు, అది ఏమైనా జరిగితే నేను కదా తీసుకొచ్చింది. రే నా చేయి చూడరా, నేను ఎలా వెళ్ళగలను, నువ్వు వెళ్ళరా. రే నువ్వు పోకరా, కూర్చో. రే ఎవరో తెలుసా ఆయన, ఆయన మా ఐజీరా. ఐజీ అయితే ఆడనే పెద్ద, ఆడు రాత్రింటే అనుకో సార్, నువ్వు కూర్చోరా. రే ఆయనకి ఏమైనా అయిందో, నువ్వు ప్రాణాలతో ఇంటికి వెళ్ళవు, వెనక్కి వెళ్ళరా, వెళ్ళు త్వరగా. అదే డిస్టెన్స్ మైండ్ చేయరా, లారీకి కుక్కమేయరా, ఎవరి దగ్గర బయటికి తాగండి రా. సార్ బైక్ సౌండ్ వినిపిస్తుంది సార్. అది నా కన్న కూతురు. ఆశ్రమంలో వదిలేసి ఎవరంటే సిగ్గు లేకుండా కన్న పెట్టంటున్నా? అది నా తలరాతయ్యా. అమృత ఎన్నిసార్లు ఫోన్ చేసిందో తెలుసా? నువ్వు ఫోనే ఎత్తకపోతివి. అది పాపం చిన్న పుచ్చుకొని బాధపడుతూ వెళ్ళిపోయింది. అడవి దారిగుండా వచ్చాం గనక టవర్ దొరకలేదయ్యా. ఒక్క మాట మాట్లాడేలోగా అదంతా కష్టం బాబు. నువ్వేమన్నా మీ అమ్మాయి కాన్వెంట్ లో చదువుతాను అనుకుంటున్నావా? ఇది
అనాథాశ్రమం బాబు. ఇక్కడ ఉండే 150 మంది ఆడపిల్లలు ఉండేది ఒకే రూమ్ లోనే. అందరూ తలకు చోట కాళ్ళకు చోట పెట్టుకుంటూ దోమలతో కుట్టించుకుంటా పడుకుంటున్నారు. అర్థం అవుతుందయ్యా, పుట్టినప్పటి నుంచి తన మొహం ఇప్పటి వరకు చూడలేదయ్యా. కావాలంటే పొద్దున రాగానే డబ్బులు ఇస్తావా? ఏయ్, అమ్మాయితో మొదటిసారి మాట్లాడించినందుకు డబ్బులు తీసుకుని పురుగులు పడి చావమంటావా? లోపలికి వెళ్ళటం కుదిరే పరిస్థితి కాదని చెప్తుంటే అర్థం చేసుకోవా. క్షమించండి అయ్యా, మొదటిసారి నా బిడ్డ గొంతు వినగానే నా మనసు అల్లాడిపోయింది. అమృత ఫోటోని నోటీస్ బోర్డులో చూసినట్టు జ్ఞాపకం ఉంటే పంపిస్తాను. నీకు వాట్సాప్ ఉంది కదా? మీరు బాగుండాలయ్యా. ముందు ఫోటో ఉందేమో చూడండి. కుదరదు సార్, లారీగా చోట దింపడం వరకే నా పని అని చెప్పారు. మధ్యలో ఇల్లు ఎవరు సార్? కాస్తుంటే ప్యానం పోయేది. నేను చెప్తాను, వచ్చి బండితి తీనని చెప్పాను కదా సార్. ముందు ఏం జరుగుతుందో చెప్పండి. మీరు తప్పదాకి పడిపోతే చిచ్చ మేము అనుభవించాలా సార్? ఏంటి సార్ అది, పోలీసులు ఏమైనా చేస్తారా? లారీని డామేజ్ చేశారు. రే, నీ లారీ ఎలా ఉండేదో అలాగే బాగు చేసేస్తాను, నువ్వు వెళ్ళి కూర్చో. లారీ బాగు చేస్తారా? సరే, మనిషి పోయి ఉంటే? నేను పోతానన్నా, నడిచేళ్ళి పోతాను. ఆ రూట్ లో మీరే చూసుకోండి, నేను తీసుకొచ్చి చంపేద్దామని చూస్తున్నారా? మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళు తప్ప తాగి రోడ్డు మీద పడిపోయిన రౌడీలు కాదు, 10-15 ఏళ్లుగా సర్వీస్ లో ఉన్న ఆఫీసర్స్. కావాలనే డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఇలా చేశారు. రండి. ఆ డ్రగ్స్ వాళ్ళ చేతికి చిక్కితే ఏమవుతుందో తెలుసా? చెప్పిన మీకు అర్థం కాదు. ఏయ్, నీ కూతురు చూడాలంటే బండితి. రే, ఆగు, తాగేవా? మరి మీరు? మీరు దాతే తప్పలేదు, మేము దాతే తప్పంట. రోజంతా గాడిపై ముందు నుంచింటే తెలుస్తుంది అన్న ఉప్పేంటో. ఏమైంది? రూట్ కరెక్టేగా? రూట్ కరెక్టే సార్, కానీ ఫోటో పంపించాను చూడండి. మొడి కుప్పలు చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ దాటారా? లేదు లేదు, ఇంకా దాటలేదు. అన్నా, నువ్వు లెఫ్ట్ కే లాగించన్నా, చూసుకుందాం. చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ 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 లెఫ్ట్కి తిప్పాను. లోపల ఎవరు ఉన్నారో తెలియదు, వెళ్ళి బండ్లు చూడు. మన కళ్ళ కన్నీ కాదు, నల్ల కన్నా కనబడతాయి. కానీ అది వాళ్ళ అమ్మా నాన్న కనిపెట్టేస్తుంది కా. రేపు నువ్వు వెళ్ళి నించో, నీ కూతురు నేను చూడగానే దగ్గరికి పరిగెత్తుకొస్తానా? మీరే అంటారు సార్. రోడ్డు ఖాళీగానేగా ఉంది, త్వరగా పోని. తిరిగే తిరుగుడికి గాలినా వస్తుందేమో కానీ ఫోటో మాత్రం రావట్లేదు. ఎన్ని డబ్బా ఫోన్లు అన్నా, ఈ ఓప్పో వివో ఆ పేర్లు ఎప్పుడైనా విన్నావా? వన్ ప్లస్ ఐఫోన్, ఇవన్నీ నీ రేంజ్కి చాలా ఎక్కువ అన్నా. అన్నా, అటేపు చూడన్నా. ఏ బండి అప్పు, కూతురే ఉండు. Oh!
ఎక్కడికైనా పట్టుస్తున్నా. ఏమైంది? లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి. లోపల కలడం సేఫ్ కాదో తెలియదు. ఏం చేయమంటావు? తలుపు బదులు కొట్టు. రే, వెళ్ళి రాడ్ తీసుకురారా. అందరి చేతిలో కత్తులు రాడ్లు ఉన్నాయన్న, మనం ఏదో చేయందా? లెఫ్ట్కో రైట్కో వెళ్ళగలవేమో చూడు. చుట్టూ అడవి సార్. ఎక్కించి పారేరా. ఇంతమంది మీద ఎక్కించి మళ్ళీ చేయలేకపోలేను సార్. రే, ఎక్కించి పారుతూ పోయిరా. మీకు తవిషాలు నేను చూసుకుంటా. ఓ లారీ నేనే పట్టుకున్నాను. ఐదు తలలు నావే. నా తిరిగి వెళ్ళు. ఏంటంటే బొంగులట్టు పెట్టి లారీని పాడు చేసి రూట్ మార్చి తీసుకొస్తే నువ్వు వచ్చి ఐతలు ఎత్తుకుపోతా? మరి నేను ఇర్రిపాపనా? ఎరా, నేను తాళి కట్టిన దాంతో నువ్వు సోపరం చేసుకుంటా? అవునురా, నువ్వు లేటుగా వస్తే నేనే సోపరం చేస్తా. ఓలు పెట్టి పట్టుకుంది నేను రా. నువ్వు తర్వాత వచ్చావు, నీ ముందు నేనున్నా. పట్టుకుని ఎలకన్ నీకు వదలను రా. మర్యాదగా వెళ్ళిపో. నా తమ్ముంటే రారా, తలలు ఎవరు తీసుకెళ్లాలో తెలుసుకుందాం. రే, ఏంటి ఆలోచిస్తున్నావు? పోరా. ఏంట్రా నా కూతుర్ని అసలు జీవితాంతం కలవని కూడా చేస్తా అన్నా? నాకు వేరే దారి తెలియలేదురా. పోనీ, ఇప్పుడు సై చూద్దాం. రే, నేను నిజంగా అలాంటి వాడిని కాదురా. నేను అలా చెప్పకపోతే నువ్వు బండి తీసేవాడివే కాదు. వెనుకొని అంతమందికి పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. పోనీ. ఏ సార్, మా కుటుంబం పిల్లలు ఉండరా? రంగనా, నేను సహాయం తమ్ముణ్ణి. ఎంత దూరం తరుముకొచ్చావు? డీల్ మాట్లాడనా? మా వాళ్ళు ఐదుగురు కాలిపోయారు. సహాయం తమ్ముడు, ఐదుగురు కాలిపోయారట, డీల్ మాట్లాడాలట. ఏమంటా? సరే సార్, నువ్వన్న మాటలు అన్ని మర్చిపోతా. నీకు చిన్న ఘాట్ కూడా పడకుండా తీసుకెళ్ళి దింపేస్తా. నాకేమిస్తావు? రే, నీకేం కావాలన్నా ఇస్తాను. ఇది బేరం మాట్లాడే టైం కాదు. నువ్వు బండి తీ. నాకిదే సార్ టైము. సరే సరే, నీకెంత కావాలి? నీ డబ్బు ఎవరికి కావాలి సార్? మరి ఏం కావాలి నీకు? నా కూతురికి విడిగా ఒక రూమ్, ఒక ఫ్యాన్, మంచం, బాగా చదువుసేపే ఓ స్కూల్. సేతావా సార్? రే, నీ కూతురు చదివించడం పెద్ద మ్యాటరే కాదురా. నువ్వు ఐజీని కాపాడేవని తెలిస్తేనే. నువ్వు సేతనని మాట ఇవ్వు. చేస్తాను. ఒట్టేసి చెప్పు. కావాలంటే నువ్వు పని చేద్దాం. నువ్వు మూడు తలలు తీసుకో. నాకు రెండు తలలు ఇచ్చాయి. నేను కష్టపడుతున్నా కదా. ఒట్టు నాది బాధ్యత. నువ్వు బండితి. కడుక్కునే చేత్తో ఒట్టేస్తున్నావు. రేపొద్దున మాట మారితే. ఈ ఫోటో చూడు. తను నా కూతురు. తను ఏ స్కూల్లో చదువుతోందో నీ కూతుర్ని అదే స్కూల్లో చదివిస్తాను. ఇది నా కూతురు మీద ఒట్టు. దయచేసి బండి తీ. బండి తీయరా? ఒప్పుకున్నట్టే ఒప్పుకుందాం. వచ్చింది నలుగురే కదా, ఏళ్ళేసేద్దాం, ఆళ్ళేసేద్దాం. కానీ ఒకటే, బండి తొలికొచ్చాడే సంకెళ్ళతోటి. ఆడు నాకు కావాలా? ఆడు జోలికెళ్ళద్దు. నువ్వు అక్కడే ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు? చుట్టూ 20 మంది ఉన్నారా? అన్నా, ఏం చేస్తున్నావునా? 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామన్నా తెలియదు కదా సార్. చూసుకుంటాడట. లారీ ఎక్కి ఆ ఐదుగురిని దించు.
ఇప్పటి వరకు ఎవరు మా ఫ్యామిలీలో పోలీస్ స్టేషన్ గుమ్మం కూడా తొక్కలేదు తెలుసా? ఏ అందరు తిరిగి కోర్టుకు వెళ్ళిపోతారా? ఏ నువ్వేం చదువుతున్నావయ్యా? ఇంజనీరింగ్ సార్, ఈసీ. ఇంజనీరింగ్ చదివి ఇలా తాగి తందనాలు ఆడుతున్నారా? ఇంజనీరింగ్ చదివాం కాబట్టి తాగుతున్నాం సార్. సార్ సార్, ఎవడో గడ్డి పాల్గొడుతున్నాడు సార్. తలుపు తీస్తే నా సరుకు తీసుకుని గమ్మున వెళ్ళిపోతా. తలుపు బద్దలు కొట్టాల్సి వస్తే లోపల బతకడు. అయ్యా, గేట్ దగ్గరికి 20-30 మంది వచ్చారయ్యా, ఏం చేయమంటావయ్యా? ఉండండి ఉండండి, నెపోలియన్, భయపడకండి. అయ్యా, మీరెక్కడున్నారు? నేను వస్తున్నాను, ఫోన్ పెట్టండి, మళ్ళీ చేస్తాను. సరేనయ్యా. లోపలికి వెళ్ళడానికి ఇంకో దారుణం చూడండి. ఎనక పక్క దారుణం చూడండి రా సార్. ఒక్కళ్ళ దగ్గర తుపాకు ఉంది, అది విప్పలేక పీక్కొచ్చేసాను సార్. ఇదిగోండి సార్. రే సార్, అంటించు. రే, బండి ఇంకెంతసేపులో రెడీ అవుతుంది? తొక్కిన తొక్కడికి క్లచ్ ప్లేట్లని ఏడికిపోయినాయి సార్. ఓ 10-15 నిమిషాల తర్వాతే బండిని తాగలం. మా అమ్మకి నేను సమాధానం చెప్పుకోలేను సార్, మీరు ఏదైనా చేయాలి. మా కుటుంబం మొత్తం బతికేది ఆ లారీ మీద సార్. హలో నెపోలియన్. ఉండండి, భయపడకండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అక్కడ బ్లూ షర్ట్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడికి సెల్ ఇవ్వండి. సరే, వద్దు. ఆ కాలేజ్ పిల్లలు ఎవరైనా వీడియో కాల్ చేయగలరేమో అడగండి. అసలు ఏం జరుగుతుంది? మీరు ఇలా పట్టుకుని మాట్లాడండి. అయ్యా చెప్పయ్యా. బ్లూ షర్ట్ కార్నర్. నువ్వే సార్? ముందుకు రా. నేను కనిపిస్తున్నానా? తెలుస్తాను సార్. బయట ఉన్న మీ వాళ్ళతో మాట్లాడు. మీరు వెతుకుతున్న సరికి ఇక్కడ లేదు, మిమ్మల్ని మాత్రం రిలీజ్ చేస్తానని చెప్పు. కానీ లోపలున్న మా వాళ్ళకి ఏమీ కాకూడదు. సరే సార్, నాకు ఫోన్ ఇమ్మని చెప్పండి సార్. నెపోలియన్, మీ ఫోన్ ఇవ్వండి. సరేనయ్యా, ఇవ్వమ్మా, ఇవ్వ, తీసుకోండి. ఊరికి వెళ్ళగానే ముందు జియో కొనుక్కున్నా. అటు చూడు, ఆయన వీడియో కాల్ మారుతుంటే నువ్వు ఇంకా టవర్ కోసం వెతుకుంటూ ఉన్నావు. అమర్, ఎవరు? నేను శేఖర్ మాట్లాడుతున్నా. ఎక్కడో నీకు ఫోన్ ఎవరు ఇచ్చారు? సార్, పోలీసు లైన్ లో ఉన్నారు, డీలింగ్ మాట్లాడుతున్నారు. లాకప్ చేస్తారట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు అంటున్నారు. అన్న సేఫా చెప్పరు సార్, వీడియో కాల్ లో ఉన్నారు. నాకు మాత్రం అర్థం ఇలా చెప్పించారు. అలా పోలీసు లైన్ లో ఉన్నారన్నా? అన్న లోపల ఉన్నారు. వెంటనే సెల్ తెరవండి, అక్కడ ఎవరికి ఏమీ కాదు, మీరు సేఫ్ గా బయటకు వచ్చేయచ్చు. సరేనయ్య. ఏడుగురు వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. లాకప్ తీస్తారట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు అంటున్నారు. సార్, వీడియో కాల్లో ఉన్నారు. అవునా మరి? ఇక్కడే ఉన్నాడు. తలుపు తీసేయండి. ఓకే సార్, తీరారా సార్? బండి రెడీ, వెళ్దామా? రేషు ఉండరా. అయ్యా నెపోలియన్, తెరిచారా? తలుపు తీయబోతున్నాడయ్యా. వద్దు, ఒక నిమిషం ఉండండి, నేను చెప్పేది. ఏంటయ్యా? లోపల ఉన్న వాళ్ళ పేర్లు అడగండి. సరేనయ్య, నీ పేరేంటి చెప్పు. హిట్లర్. నీ పేరు? గోపాల్. నువ్వు? శేఖర్. నీ పేరు? మూర్తి. అతను తమ్ముడు
నీ పేరేందయ్యా? ఏమయ్యా వినపడలేదా? ఏమైంది? అన్న లోపల ఉన్నాడు, తను ఎవరో తెలియకుండానే లోపలేశారు. ముందు వాళ్ళు సేఫ్ గా బయటికి రాని, ఆ తర్వాత ఒక్క నా కొడుకు వదలదు. నీ పేరేంది? అయ్యా ఒకడు పేరు చెప్పడం లేదయ్యా. అయితే వెనక్కి రండి. వాడి ఆది శంకరం. వాడు బయటకు వస్తే మీలో ఎవరిని బతకనివ్వడం. ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తెరవకండి, వెనకొచ్చేయండి. త్వరగా బయలుదేరదు, ఢిల్లీ ఎక్కడ? అదిగో టవర్ వెతుక్కుంటాడు, తిరుగుతున్నాడు సార్. తాళాలు తాళాలు ఇటు విసిరాయి, విసిరాయి తాళాలు. ఢిల్లీ ఢిల్లీ వచ్చి పండితే ఇంకా 40 కిలోమీటర్లే, త్వరగా. ఏమైంది? వెళ్దాం పద. ఏంటి విసిరే తాళాలు ఇటు విసిరే విసిరేమన్నా బయటకు వస్తే చంపేస్తా. తలుపులు మూసేయండి రా, తలుపులు మూసేయండి. నా కూతురు సార్, ఒక బిడ్డని కంటే నాకు సావే లేదు కదా సార్. అచ్చుగుద్దినట్టు నా కళ్ళే సార్, ముక్కు నుదురు పెదాలు వాళ్ళ అమ్మ పోలికా సార్, దానికి అంతే సార్. నవ్వితే బుక్కు మీద సొట్ట పడుతుంది, ఇంకా దీనిలో బతికే ఉంది సార్. ఎంత బాగుందో చూడండి సార్, ఒక హంతకుడి కూతురంటే ఎవరైనా నమ్ముతారా సార్? అవును ఢిల్లీ, ఇప్పుడు ఏదో అని దగ్గరికి వెళ్ళి ఎత్తుకోవాలి ఉంది సార్. త్వరగా వెళ్తే త్వరగా చూడొచ్చు, వెంటనే వెళ్దాం పద. చూద్దాను కదా సార్. తప్పకుండా ఢిల్లీ. ఇంకెంత దూరం పోవాలి సార్? అన్నా సగం దూరం వచ్చామన్నా, కొండకి దిగితే ఆసుపత్రి. పదం సార్ పద. నిప్పు బండి కదిలింది. వాడి పేరు ఢిల్లీ. వాడిని వేసేస్తేనే పోలీసు వాడిని ఏదైనా చేయగలరు. వాడి పేరేమన్నా బిల్డింగ్ అనుకుంటా. కిటికీలు తరుపు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, బద్దలు కొట్టుకుని లోపల కట్టడం సాధ్యం కాదు. వేరే దారి పైన చూద్దాం. ముగ్గురు అటువైపు వెళ్ళండి రా. అన్నా భయంకరంగా అన్ని పగలు కొట్టి కొండ మీదకి ఎక్కిచ్చాడన్నా. ఎవడాడు? ఆడి పేరు ఏదో ఢిల్లీ అంట, జైలు నుంచి తప్పించుకున్నట్టున్నాడు. పొడి చేతికి మాత్రం ఇంకా సంఖ్యలు ఉన్నాయి, ఎందుకు పోలీసులకు పని చేస్తున్నాడో తెలియట్లేదు. ప్రభన్న పెద్ద పులి మీద పడ్డట్టు పడ్డాడన్నా. మన కృష్ణను గుణాను కూడా సున్నంలో కెమికల్ లేకుండా కొట్టాడు. విభూతి కుంకుమ పెట్టుకుని అమ్మోరు పుణ్యట్టు ఆడుతున్నాడనా? చేత కాదని చెప్పు, అది వదిలేసి అమ్మోరు గిమ్మోరు అనుకో. అజయ్ నేను వెలుగు దగ్గరలో ఉన్నాను, నువ్వు వెంటనే సూర్యని హై స్కూల్ దగ్గరికి రమ్మను. రే నేను మళ్ళీ చేస్తాను, ఇదిగో వచ్చేస్తున్నావు డాక్టర్. ఆ బిజాయ్, నా రీసెర్చ్ ని బట్టి
ఆ డ్రగ్ రోహిపినాల్ అయి ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో డాక్టర్, హెవీ సెడటివ్ బిజాయ్, ఈవెన్ మోర్ డేంజరస్. కానీ ఈ డ్రగ్స్ ఎవరికి దొరకవు, యాక్సెసిబిలిటీ చాలా కష్టం. మీ డిపార్ట్మెంట్ లో డ్రగ్స్ హ్యాండిల్ చేయడం తెలిసిన వాళ్ళే ఈ పని చేస్తుండాలి. బిజాయ్, ఆల్రెడీ 3 hours అయింది, త్వరగా రండి. లేట్ అయ్యే కొద్దీ పీపుల్ మై డై. ఓకే ఓకే డాక్టర్, ఇదిగో వచ్చేస్తున్నాను. శంభో మహాదేవం శంభో శంకరం, శంభో మహాదేవం శంభో శంకరం, శంభో నీలకంఠం శివ శంభో శంకరం, శంభో రుద్ర రూపం శివ శంభో సదాశివాయ. ఓం నమ శివాయ. అన్నా, కొండ చుట్టూ వాళ్ళ మనుషులు ఉన్నారన్న, వినపడుతుందేమో. నాకు నమ్మకలేదన్నా. వస్తుంది. నీ సైడ్ ఎంతమంది ఉన్నారు? 17 మంది అన్నా. రే, మన సైడ్ ఎంతమందిరా? 25 మంది అన్నా. కొండ సెంటర్ లో ఇద్దరు వాచ్ చేస్తారు, 40 మంది మొత్తంగా దిగిపోదాం. 10 అడుగులకు ఒకళ్ళుగా నిలబడండి. వాడి పేరేంటి? బాంబేనా ఢిల్లీనా? వాడు ఆ కొండ మించి ఎలా దిగుతాడో నేను చూస్తాను. సార్, మనల్ని తరుగుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కొండను చుట్టుముట్టారు. లారీ ఎటే పడినా దొరికిపోతాం. ఇప్పుడు ఏం చేద్దాం ఢిల్లీ? నువ్వు చెప్పు సార్, వింటాను. నేను ఏదైనా చెప్తే పిచ్చా అంటావు. సరే నువ్వు చెప్పు. ఏ టిప్పు, కనిపిస్తుందా? ఇక్కడ ఉన్నాడురా. చెప్పన్నా. బయట నుంచి లోపలికి రావడానికి రూట్ చెప్పరా. కింద చూసావా? ఈజీగా చెప్తున్నా, వాళ్ళకి దొరికిపోయినా 5 ప్రాణాలే పోతాయి. నువ్వేంటి అందరిని లేపేయాలని చూస్తున్నావా? నీకేమైనా పిచ్చా? చెప్పాను కదా సార్, నువ్వు ఇదే మాట అంటావని. ఏదో నువ్వు ఏమైంది? ఏంటన్నా? నా భక్తులు ఏదో వాగుతున్నారన్నా, మూసుకొని పడుకోండి. మాట తెలియకుండా మాడుతున్నారు. సరే సరే, చెట్టు పెడతా, బ్యాక్ అడ్రస్ వెళ్ళరా. రే సరే, వాడు మాట్లాడితే బయట వాళ్ళకి వినిపించుకునే నేను ఒక పంచానా. ఏం చేస్తావయ్యా?
ఏంట్రా బిల్డప్ ఓవర్గా ఉంది. రేయ్, నువ్వెవరో నాకు తెలియదు, దేనికోసం పోలీసులకు పనిచేస్తున్నావో తెలియదు. నాకు కావాల్సింది లారీలో ఉన్న ఐదుగురు తనలు. రేయ్ ఇవరా, విజయ్, శ్రీను, కుమార్, జోసెఫ్, సుధాకర్, వాళ్ళని మాత్రం దించేసి మిగతా వాళ్ళని నువ్వు తీసుకుపోవచ్చు. వాళ్ళందరినీ ఓ చోటకి తీసుకుని దింపేస్తానని మాటిచ్చాను. నేను దింపేస్తా, అప్పుడు నీ పంచాయతీ ఎంతో చూసుకో. రేయ్ వెళ్ళి దించండ్రా, కాల్చరా. ఆ పొట్టుడి చేతిలో తుపాకీ ఉందిరా. భయంగా ఉంటే కళ్ళు మూసుకో. మోకాల కింద కాల్చడానికి నువ్వేమన్నా పోలీసా? తూటాలకి ఆయన లెక్క చెప్పుకుంటాడు. నువ్వు కాల్చే, తలకాయ పేలిపోవాలి. అంటే ఇప్పుడు బండరాయి వస్తున్నాడు, కాల్చేరా. ఇంకా రెండుకులు ఉన్నాయి, తమ్మునుడు అడిగిస్తాడు నువ్వు ఒక్కరా. తెల్లారులు కొట్టినా పైలెట్టట్లేదు. రేయ్ గోడను పగల కొట్రా, పెద్ద పోటుగా లాగెళ్ళు. హలో, డిపో ఏమైంది? ఎవడో ఢిల్లీని ఒకడు మధ్యలో దూరి పోలీసు వాళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేశారు, మన వాళ్ళందరినీ చావు కొట్టాడు. నీ ఇప్పుడు సిగ్గులేదా? ఈ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు. రాయ్, మర్యాదగా కేసు ఇచ్చేసి పారిపోండి. నీ అయ్యా నేను కానీ బయటకు వచ్చాననుకో, నీతో పాటు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నరికి పారేస్తాను. కేసు ఇచ్చేరా? Come on!
వాళ్ళు ఏం పీకలేకపోయినట్ట. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. పోలీసులు ఇక్కడికి రావడానికి వీలు లేదు. కానీ సరుకు లోపలిపోయిందిగా ఒకటి నేను చూసుకుంటాను పో. ఏమైంది? అకాడమిక్ టాపర్స్ కొంతమందికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు అండర్ కవర్ లో వర్క్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. పేరేంటో చెప్పు. ఒక్క నిమిషం సార్. సత్య. సత్య. గుణశేఖర్. గుణశేఖర్. అజాజ్ అహ్మద్. సరే నువ్వు పెట్టి. ఇదే సార్ చెప్పిన చోటు అన్నా. ఇక మీద ఏ గొడవ ఉండదు అనుకున్నానన్నా. సరే సార్ నేను చేద్దామన్నా. నువ్వు కాళ్ళు పట్టు. తల కింద ఒత్తుకి ఏమైనా ఇచ్చే. హాస్పిటల్నే కదా చెప్పావు, ఇప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ అన్ని నాకు చెప్పిచ్చేస్తారా ఏంటి? తొందరగా వచ్చే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మనమే కాపాడాలి. ఏంది సార్, సత్తావని భయం ఎత్తుందా? సావునైనా ధైర్యంగా ఎదిరించి సావాలి సార్. ఈ తుపాకీ అంటే ఇంత బరువుగా ఉంది. సినిమాలో చూపించినట్టు ఒంటి చేతితో కాల్చడం కష్టం అన్నా. నా అంతటోనే ఒక సైడ్కి లాగుతోంది. ఏదో మనం కాబట్టి మేనేజ్ చేసాం. నేను కానీ రాకపోయి ఉంటే మీ ఇద్దరు ఈ పాటికి పైకి పోయేవారు కదా. ఏంటన్నా ఇంకెవరు రావట్లేదు? నన్ను పలు చూసిరమ్మంటావా? పలకుండా కూర్చారా. ఓ మాట్లాడకనా. ఎవరన్నా నువ్వు? ఎందుకు హత్య చేసావు? అంటే చూడ్డానికి అంత గుళ్ళనే కనిపిస్తున్నావు, కానీ మాట్లాడితే అలా అనిపించట్లా, అందుకే అడిగా. చెప్పన్నా. నీ పని చూసుకోరా. అన్నా చెప్పన్నా. చెప్పన్నా. నీ వయసు ఎంతరా? మొన్ననే 23 నిండిందన్నా. నీ వయసుకే నేను అంత చూసేశానురా. బాగా తెలిసిన కాడ నుంచే గొడవలు కొట్లాట్లు తాగడం నా బతుకదే. విజయ, ఆ పిల్ల కనుక లేదంటే నా బతుకు ఏనడో అయిపోయేది. భలే అందంగా ఉంటుంది ఆ పిల్ల. ఊళ్ళో అంతా కళ్ళప్పగించి చూసేవాళ్ళు. కానీ దానికి నా మీదే కన్ను. నన్నే మనవడాలని తరిగి తరిగి చేసుకుంది. రోడ్డు పక్కన గుడిసె, ప్లాట్ఫారం ఏ ఇల్లు, కానీ అది ఏదో బంగ్లాలో ఉన్నట్టు మురిసిపోయేది. ప్రతిరోజు మావా బొట్టెట్టావా, మావా పూలెట్టావా, మావా అది తిను, మావా ఇది తిను అని నా జుట్టు తిరిగేది. బతుకంటే ఏంటో తెలియని నాకు
మొదటిసారి బతకాలనిపించిందిరా. కళ్ళే లేకుండా పుట్టిన వాళ్ళని గమ్మును వదిలేయాలి. కొన్ని రోజులు చూపునిచ్చి సంతోషంగా ఉన్నప్పుడు సడక్కున కళ్ళు పీకెత్తే ఓ రోజు శుక్రవారం రాత్రి చిరంజీవి సినిమా ప్లాట్ఫామ్ జనం మొత్తం సెకండ్ షోకి పోయారు. మేమిద్దరం పోలా, ఎందుకంటే అది కడుపుతో ఉంది. కొట్టు కట్టేసి మేమిద్దరం పడుకున్నాం. హఠాత్తుగా అయ్యో మావాను ఒక కేక. నే కళ్ళు తిరిగి చూడగానే ఇద్దరు తొక్కు గర్భవతిని కూడా చూడకుండా ఎత్తుకెళ్ళిపోతున్నారు. నువ్వైతే ఏం చేస్తావురా? కొట్టాను, ఊపిరి ఆగిపోయే వరకు కొట్టాను. నన్ను ఖైదీ చేసి తీసుకెళ్లేటప్పుడు గర్భవతి నడి రోడ్డు మీద నించుని మావా నన్ను వదిలేక మావా అని ఏడ్చింది. అదే తన శివరి చూపు అవుతుందని నాకు అప్పుడు తెలియలేదురా. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోగా అంతా అయిపోయింది. మావాన దాని పిలుపు, దాని సెవట వాసన, ఏటితోనే కాలం గడిపేతున్నాను రా. అక్కడికి లేరా? ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? అది కాదక్కా, నన్ను చూడ్డానికి రేపు ఎవరూ రారేమో అనిపిస్తుంది. ఏమైంది నీకు? నేను మాట్లాడినంతసేపు ఎవరూ నాతో మాట్లాడలేదు. మరి నేనంటే ఇష్టం లేదనేగా అర్థం? అలాంటివేం ఆలోచించకు, రేపు పొద్దునే వాళ్ళు నీకోసం వస్తారు చూడు. ఎవరి గురించి ఏమీ ఆలోచించుకో, నేను చూసుకుంటాను, వెళ్ళిపో అన్నా. మధ్యలో వదిలేసి ఎలా పోమంటావురా? అన్నా సాయం చేయడానికి మనుషులు వచ్చారు కదా, వాళ్ళు చూసుకుంటారన్నా. నువ్వు నీ కూతురిని కలవాలన్నా, వెళ్ళన్నా. ఆయనకి నాలా కూతురు ఉంది, మంచోర్రా ఆయన. ఎలా చెప్తానో ఏం తెలియకుండా రేపు పొద్దున లేవగానే పోలీసు బుద్ధి చూపిస్తే అప్పుడేం చేస్తావు? పదేళ్ళు జైల్లో ఎదోలతోనే ఉన్నాను రా, మంచోళ్ళు ఎవరో ఇట్టే తెలుస్తుంది. నిన్నటి వరకు అనాథని బతుకుతున్న అమ్మాయికి రేపు నాన్న వస్తున్నాడు రాసిపెట్టావుగా. ఇప్పుడు మీ నాన్న రావట్లేదు, వచ్చే తరలోనే చంపేశారంటే ఆ పిల్ల మనసు ఎలా తట్టుకుంటుందా? పోలీసు వాడు కుటుంబాన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది, ఎవరు చూసుకుంటా నీ పాపని. మిగతా వాళ్ళకి సాయం చేసి చాలు, నీ బతుకు నువ్వు బతుకు. దయచేసి వెళ్ళిపో అన్నా, వెళ్ళిపో అన్నా. సార్ నేను ఏం చేద్దాం సార్? ఒక పని చేద్దాం, పైన ఇంకో సెల్లో లాక్ చేద్దామా? స్కూల్ బస్ ఎక్కించుకొని తీసుకెళ్ళు. ఓకే సార్. నేను డాక్టర్ మహేష్ తో మాట్లాడాను సార్. ఇంకో ముఖ్యమైన విషయం, దీని గురించి బయట ఎవరికి తెలియకూడదు. ఓకే సార్. స్ట్రైట్ గా వీళ్ళందరినీ జోషో క్లినిక్ కి తీసుకెళ్ళు. ఎమర్జెన్సీ అని చెప్పు, వాళ్ళకి అర్థం అవుతుంది. అజయ్ బాడీని అక్కడే ఉంచండి. షూర్ సార్.
వెళ్ళిపోతున్నా అని చెప్పానా? సరే నువ్వు బయలుదేరు, నేను బాయ్స్తో జాయిన్ అవుతాను. ఎస్ సార్. రే, నా కూతురు చూద్దాను వచ్చానరా. దాని మొహం ఎలా ఉంటుందో చూశాను, దాన్ని గొంతు విన్నాను. ఇప్పుడు అది సంతోషంగా ఉంటే చాలా అనిపిస్తుంది. ఆయన నా కూతుర్ని బాగా చూసుకుంటానరా. ఆయనకి ఏదైనా జరిగి నేను పెనాలతో ఉంటే ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. అయితే ఇప్పుడు నేను దానికి తోడుగా ఉండడం ముఖ్యం కాదు, అది సంతోషంగా ఉండడమే ముఖ్యం. అందుకే నా పెనాలు ఇచ్చేనా ఆయన కాపాడదామని ఫిక్స్ అయ్యాను. అన్నా, అమ్మా నాన్న ఇద్దరు లేకుండా నీ కూతురు మంచి స్కూల్లో చదివితే మాత్రం సంతోషంగా ఉంటుందా చెప్పన్నా. రే, నీకు ఇది ఇప్పుడు అర్థం కాదురా. నాకు సాయం చేస్తావా? నేను లోన్ ఉన్నప్పుడు బేకరీలో 3 ఏళ్ళు పనిచేశాను, కాస్త సిల్లర వెనకేసుకున్నాను. ఏం కొనాలని ఆలోచిస్తా ఉంటే విజయకి జుక్కలు కమ్మలంటే చాలా ఇష్టం, అందుకే అదే కొనేశాను. నాకు ఎస్పీ ఆఫీస్ ఏదైనా జరిగితే నా కూతురికి తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? పత్రం రా. రే, మీ నాన్న ఇచ్చారని చెప్పు. యాడు నాడని అడిగితే జైల్లో పొరాని. ఇంకేం చెప్పమంటావన్నా? దుబాయ్లో పెయింటర్ అని చెప్పు. సరేనా? స్కూల్ బస్సులో వెళ్తున్నాం సార్. అవును సార్, హాస్పిటల్కి వెళ్తున్నాం సార్. ఏ హాస్పిటల్లో టిప్పుకు ఫోన్ చేస్తాం సార్? అది పోలీసులకి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయం, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ బిజాయ్ గారిని ప్రాణాలతో వదిలేస్తే మనం ఇరుక్కుంటాం సార్. నువ్వు ఎలాగైనా వాడిని లేపేశాయి సార్. నేనెలా సార్? భయపడకు, బిజాయ్ ఈ రాత్రి ఏం చేయలేడు. హైయర్ ఆఫీషియల్స్ ఎందులో ఇన్వాల్వ్డ్ సో బయట చెప్పలేడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి, చూసుకుందాం. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. డ్రైవర్ ఆపోయా, ఆపు. సార్, ఆయన మొత్తం దిగిపోయినట్టుంది సార్. సార్, నాకు ఇప్పుడు పర్వాలేదు సార్, నేను మీతో రావచ్చా? చెట్టు
సాస్ అహ్మద్ దాటితే ఊరు వచ్చేస్తున్నా, అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఇలా చూడమ్మా, నువ్వు ఎదుర్కొంటూ వచ్చిన పోలీసు వారు ఎవడు ఇక్కడ లేడు, అందరినీ పంపించేశాం. నేనే ఢిల్లీ. నేను చూసుకుంటాను సార్, నువ్వు వెనకుండు. మీ వాళ్ళు అందరినీ కొట్టింది నేనే. మాట్లాడాలనుకుంటే నాతో వచ్చి బస్సులో పంపించావంట. ఏ హాస్పిటల్కి? తెలీదు తెలీదు. తెలియదు కాదు. ఈ ఏరియా చుట్టూ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మన వాళ్ళని వెతకమను. ముందు స్కూల్ బస్ ఉందేమో చూడమను. ఎలా తప్పించుకుంటారో చూస్తాను. ముందు వీళ్ళు వేసేరా, కింద పడే. నీ పని అయితే నువ్వు వెళ్ళిపోతావు, వాడు ప్రాణాలతో ఉంటే రేపు నేను దొరికిపోతాను. వేసే దింద పడేరంటే ఒక పొత్తుడిని పట్టుకోలేకపోయారు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెతకండి రా. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకండి, పట్టుకొని తీసుకురండి. ఫోన్ పెడా. బస్సులో ఉన్న మీ వాళ్ళకి ఫోన్ చేయ. చెప్తున్నాను కదా, చేయరా. అన్నా, దాన్ని నాకివ్వనా, నేను చూసుకుంటాను. ఇవ్వనా? లేవరా సార్. సార్ పాకెట్లో గన్ను తీసుకోండి సార్.
సార్ ఆలోచించుకొని తీసుకోండి సార్, త్వరగా తీసుకోండి సార్. నువ్వు దొరికిపోయినట్టున్నావురా. సారీరా, నువ్వు అప్పుడే వెళ్ళిపోయి ఉండాల్సిందే. నా వల్ల నువ్వు గడ్డాలు మిసాలు తీస్తే నీలాగే ఉన్నాడు రా కదా. ఇప్పుడు ఇందులో ఎవరు గొర్రని తెలిసిన సంలత్. నా పేరు సంపత్ కాదురా, ఆసా సామత్, 2016 బ్యాచ్ అకాడమీ టాపర్. రెండేళ్లుగా నీతోనే ఉన్నాను, తెలుసుకోలేకపోయావు. నీ అబ్బ నువ్వెరా గొర్రవి. అమర్కి ఏమైందిరా? వస్తున్నాను. మీ కూతురు కోసం కమ్మలు లాక్కున్నారన్నా, కళ్ళు తెరిచి చూడన్నా. ఆటలుగా ఉందరా?
నాన్నకి, రేపు నాన్న వస్తున్నాడు రాజమిటారా, ఇప్పుడు మీ నాన్న రావట్లేదు, వచ్చేదాకానే చంపేశారంట, పిల్ల మనసు ఎలా తట్టుకుంటుందా? నువ్వు నీ కూతురు చూడాలా అక్కర్లేదా? హలో, నేను అమృత మాట్లాడుతున్నాను, రేపు చూడడానికి వచ్చేది. చూస్తాను కదా సార్. సార్ ఉన్నావా సార్? ఉంటే వచ్చి బండెక్కు సార్, పోదాం. అయ్యో, నేను చెప్తున్నా కదా రామ్మా, వాళ్ళు లోపలికి వస్తే ఏం చేస్తారో తెలుసా? రామ్మా రామ్మా, అయిపోదండి, ఆగదు, వెళ్ళండి వెళ్ళండి, లోపలికెళ్ళండి లోపలికెళ్ళమ్మా. వాళ్ళు ఒకవేళ లోపలికి వస్తే మీ ముగ్గురు చచ్చాక కానీ వాళ్ళ అమ్మాయి మీ చేయడానికి వీల్లేదు, జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిశంకర్ బయటికి రాకూడదు. అవన్నీ నీ పోలీసు వాళ్ళ బాటలు సార్. లోపల అలాగే ఐదుగురు ఇరుక్కున్నారు, వాళ్ళని ఎవరు కాపాడతారు? రే, కాస్తేనా మిగిలి ఉందా? మందురా.
సార్, నా కూతుర్ని బాగా చూసుకుంటానని నీ కూతురు మీద ఒట్టేసి మాటిచ్చావు. చచ్చిన తర్వాత ఈడికేం తెలుస్తుందని మాట మార్చాలని చూసావు. సంపి పాత్రేస్తాలి సార్. అన్నా జాగ్రత్త. విజయ్ సార్ మనిషినే సార్, సార్ బయట ఉన్నాడు. మనవాళ్ళు పోరా పోరా, బయట పంటుంది, పోరా. పోయిన పానం తిరిగి రాదు, నేను తీసుకొస్తాను. పో, తీసుకుపో సార్. వెళ్ళుమా, ఆగదు, వెళ్ళుమా, వెళ్ళు. బాబు మీరు వెళ్తుండండి, నేను వస్తాను. మీరు వెళ్ళండి, పైకి వెళ్ళండి, నేను వస్తాను. సార్, ఆడికి వెళ్తున్నా సార్. నేను వస్తాను సార్. వచ్చేయి సార్. తమ్ముడు రా, పట్టు పట్టు సార్. చూడు అయ్యా, చూడు, దీనికోసమే ఇంత దారుణం చేస్తున్నారు. చచ్చినా దీన్ని వాళ్ళ చేతికి చెక్కనివ్వను, మొత్తం తగిలట్టేస్తాను. ఒక్క అడ్డి పెట్టి దొరుకుతున్నావు చూడవయ్యా, మొత్తం కాల్చి బూడిచ్చేస్తాను. చదువుకునే కుర్రాడు కనుకుంది గొంతు కోసాడు, గిరిగిల్ నడిపోయాడు. నాకు గుర్తు వయసే పడు, చచ్చిపోయాడయ్యా, చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. చూసుకుందాం, చూసుకుందాం, చూసుకుందాం. ఇది మీకు ఎలా దక్కుతుందో నేను చూస్తాను. సార్, దొరికిందా? ఇదేంటో చూడు సార్. వీళ్ళందరూ మత్తు పదార్థాల మీ ఎదవలయ్యా. ఈ సరుకు వాళ్ళ చేతికి చిక్కిందంటే చదువుకునే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందయ్యా. వాళ్ళని ఊరికే వదలకూడదయ్యా. నొక్కు, దోమల మందు కొట్టే మిషన్ లాగా ఉందన్నా. రే రండ్రా, ఇప్పుడు కాల్చి.
ఏం లేదు ఏం లేదు, యు ఆర్ ఫైన్ ఓకే. విఘ్నేష్ అతను చూడు. ఒకసారి కిందకి రా. ఏంటి సార్, ఏమైంది సార్? ఏమైంది సార్? ఏంది సార్ చూపించు. వెళ్ళు. ఏం సార్? పో, వెళ్ళి చూడు. సార్ నా కూతురు సార్. రమ్మంటున్నాను కదా. సార్ ఏం మాట్లాడాలి సార్? నువ్వు వెళ్ళు, తను మాట్లాడుతుంది. నన్ను క్షమించమ్మా. ఎక్కడికి వెళ్ళనమ్మా? ఏంటెల్లి, నీ విజయలాగానే ఉందా? రేపు నువ్వు ఎక్కడుంటే అక్కడికి మనుషులు వస్తారు, నీ కూతురికి కావాల్సినవన్నీ చేసి పెడతారు. నువ్వు చెప్పినట్టే అంత చేస్తావని తెలుసా? నేను
ఇస్తే తీసుకుంటావా సార్? ఏంటి ఇవ్వు. కొంచెం ఎరిగిపోయింది కానీ బంగారమే సార్. నీ కూతురికి ఇస్తావా సార్? సరే, ఢిల్లీ మామయ్య ఇచ్చాడని చెప్తాను. అన్నా, ఎవడన్నా వాడు సంబంధం లేకుండా వచ్చి అందరినీ వేసేసేలాడు? సంబంధం ఉంది, వాడి పేరు ఢిల్లీ.